మాస్టర్ సి వి వి శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ప్రథమ ప్రార్థనా సమావేశము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు వేళనో సుమారు ఏడు సంవత్సరముల పాటు నాకు తాతగారి దర్శనము మరలా లభింపలేదు కానీ ఈలోపు మాస్టర్ ఈకే గారు తాతగారిని కూర్చి మాతో ప్రస్తావించుట జరిగినది తాతగారు తమ గురుదు తమ గురువులైన శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారిని గురించి రచించిన మా శాస్త్రి గారు అను గ్రంథమును మాస్టర్ గారు మాకు వినిపించింది పంతొమ్మిది వందల అరవై ఆరులో విశాఖపట్టణమున జరిగిన గురు పూజలలో మాస్టర్ గారు ప్రభాకర శాస్త్రి గారు రచించిన ప్రజ్ఞా ప్రభాకరము నుండియు తాతగారు రచించిన ప్రభాకర ప్రవచనముల నుండి మాకు కొన్ని పుటలు వినిపించుట జరిగినది తాతగారి యందు నాకు గౌరవము పెరిగినది తాతగారు నాకు మరల తమ దర్శనమును పంతొమ్మిది వందల అరవై తొమ్మిది గురుపూజలకు ముందు రోజు విశాఖపట్టణమున జనవరి పదవ తేదీన ప్రసాదించిరి ఈసారి కూడా మాస్టర్ గారే నన్ను వారి దరికి చేర్చిరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో గురు పూజలకు ముందు రోజున అనగా జనవరి పదవ తేదీన సాయంకాలము వివిధ కేంద్రముల నుండి వచ్చిన మాస్టర్ గారి అనుచరులు గురుపూజా ప్రాంగణము చేరి వారి వసతికై సముద్రపు రొడ్డున కొన్ని గదులను మాస్టర్ గారు ఏర్పాటు చేసిరి ఆ వసతిలో పెద్ద ఆవరణము కలదు మాస్టర్ గారు మమ్ములను గురుపూజా ప్రాంగణము నుండి అతటకు చేర్చిరి మాస్టర్ గారు మమ్మల్ని పిలిచి ఇట్లు చెప్పిరి కొత్త రామకోటయ్య గారను మహానుభావులు ఇతడికి వచ్చి ఉన్నారు ఆయన వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ప్రధాన శిష్యులు మాస్టర్ గారి యోగము చిరకాలముగా శ్రద్ధతో అనుష్ఠించుచున్నవారు యోగమున పండినవారు ఇప్పుడు మీరు ప్రేయరు చెప్పుదురు మీరు ఇందులో పాల్గొనుడు ఈయన సన్నిధిలో ప్రేయరులో పాల్గొనుట ఎంతయో విశేషము మాస్టర్ గారు వెంటనే కదలిపోయి రామకోటయ్య గారిని నాకు పరిచయము చేయనేలేదు సాధకులెల్లరు ఉపవిష్టులైరి నేను కూర్చుండినప్పటికే మాస్టర్ గారు ఇద్దరు పెద్దల ప్రక్కన ఆసీనులైరి సభకు ముందలి భాగమున ఈ ముగ్గురును కూర్చుండిరి మాస్టర్ గారు తమ ప్రక్కన చేరునప్పటికే పెద్దలిరువురు కనులు మూసి ఉండిరి మాస్టర్గారు చెప్పిన దానిని బట్టి ప్రక్కన కూర్చుండిన వారే రామకోటయ్య గారని గ్రహించితిని వారి వేషము రైతు వేషము భౌతిక రూపము ఆకర్షణీయముగా లేదు అనిపించినది కానీ మాస్టర్ గారు చెప్పిన మాటలయందు విశ్వాసముంచి నేను రామకోటయ్య గారియందు భావముతో కూర్చుంటిని ఈయన యోగియా అని సామాన్యులకు శంక కలగక మానదు సుమారు ఒక గంట సేపు ప్రేయరు సాగినది గురు పూజలలో ఇంతసేపు అలవాటు లేదు ఈరోజు కనులు తెరువవలెను అని అనిపించలేదు గంటసేపు కూడా ఆనందము ప్రశాంతి నన్ను ఆవహించినవి ప్రేరు ప్రారంభించిన ఐదు నిమిషములకే మనస్సునకు దేహమునకు తేలికతనము ఏర్పడినది పెద్దలు ముగ్గురును కనులు తెరచిన తరువాత అనగా మాస్టర్ సివివి నమస్కారం అని వినపడిన తరువాత కను కనులు తెరచితిని అదియును బలవంతముగా తెరిపిడి అయినవి గడియారములు వంచన చేసినవా అనిపించెను ఇప్పుడే కదా ప్రార్థనకు కూర్చుంటిమి అప్పుడే అయిపోయినదే అని నాకనిపించినది ఆలోచనారహితమై నిరామయమైన స్థితి అది ఇక అటుపైన రామకోటయ్య గారి సన్నిధిన ఎప్పుడు ప్రేయరులో పాల్గొన్నను ఇది ఏ అనుభూతి మాస్టర్ గారు వారిచ్చు ప్రేయరును గుర్చి చెప్పిన విశేషము అనుభవమునకు వచ్చినది మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి ఐదున గుంటూరులో మాస్టర్ గారితో పాటు వారిని దర్శించి తిని కానీ వారు నాకు గుర్తులేదు మా శాస్త్రి శాస్త్రిగారు అనువారి పుస్తకమునందలి విశేషములు మాకు అంతకు పూర్వమే మాస్టర్ గారు వినిపించి ఉండిరి కదా ప్రభాకరుల యోగ ప్రభులు మా ఎదలందు ప్రసరించినవి ప్రభాకరుల యోగప్రభలు మా ఎదలందు ప్రసరించినవి దానికి ఈ పుస్తకము దోహదము చేసినది దాని రచయిత కొత్త రామకోటయ్య గారు కదా అని గుర్తుకు వచ్చినది అట్టి పుస్తకము రచించిన అట్టి పుస్తకమును రచించిన మహనీయుని సన్నిధి ఈరోజు లభించినదని పొంగిపోయి తిని తరువాత క్రమక్రమముగా ఆ మహాత్మునికి నేను అతుక్కొనిపోయి తిని వారి ప్రక్కన ఆసీనులైన మూడవ వ్యక్తి శ్రీ పిన్నమనేని వెంకటపున్నయ్య గారు ఈయన రామకోటయ్య గారి వియ్యంకులు వీరు మాస్టర్ ఎంఎన్ గారి శిష్యులకు శ్రీ బ్రహ్మాండం కుటుంబరావు గారి శిష్యులు అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము మాస్టర్ ఈకే గారు తాతగారు అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా